హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏ కూల్ టీచర్. నేను మీరు ఎలా ఉన్నారండి? అందరూ అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంక ఈ రోజు వీడియోలో వచ్చేసి టూ రెసిపీ షేర్ చేస్తున్నానండి. ఎంతో రుచిగా ఉండే హాట్ పొంగల్ కోసం మనం బౌల్లో ఒక కప్పు రైస్, ఒక కప్పు సాయి పెసరపప్పు తీసుకుంటామండి. ఆ రెండింటిని వాటర్తో శుభ్రంగా వాష్ చేసేసుకుని ఆ వాటర్ వంపేసుకుని ఫ్రెష్ వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకుంటాం. ఇప్పుడు కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని దాంట్లో జీడిపప్పు, మిరియాలు, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుంటాం. అది మంచిగా ఫ్రై అయింది అనుకున్నాక వాటిని పక్క తీసేసుకుంటామండి. మళ్ళీ లాస్ట్లో యాడ్ చేసుకుంటాం వాటిని క్రిస్పీనెస్ పోకుండా ఉండడానికి. ఇప్పుడు దాంట్లో మనం సోక్ చేసుకున్న రైస్, పప్పు వేసేసుకుని ఇక్కడ 2 కప్పులు అయినాయి కదండి, 2 కలిపి ఇప్పుడు మనము ఆల్మోస్ట్ 6 కప్స్ వాటర్ యాడ్ చేస్తామండి. 1:3 రేషియోలో ఇప్పుడు సాల్ట్ వేసేసుకున్నాము రుచికి సరిపడా. మొత్తం మిక్స్ చేసి మనం మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని కరెక్ట్గా 3 to 4 విజిల్స్ రానిస్తామండి లో టు మీడియం ఫ్లేమ్లో. ఇంకా ఇది చల్లారిపోయింది, మూత తీసినామంటే మనం స్పాచ్యులా సహాయంతో మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటాం. ఇలా మెత్తగా మ్యాష్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇంకా దాన్ని బౌల్లో తీసుకొని మనం వేపించుకున్న జీడిపప్పు పోపు మిశ్రమాన్ని యాడ్ చేసేస్తామండి. ఆ మిరియాలు అవి తగులుతూ, పచ్చిమిర్చి అల్ల ముక్కలు అవి తగులుతూ భలే ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇంకంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసేస్తామండి. బౌల్లో మనం కొన్ని జీడిపప్పులు, ఈ పోపు వేసుకుని దాంట్లో మనం ఈ పొంగలు వేసుకుని డీమోల్ చేస్తాం. ఇప్పుడు చూడటానికి అందంగానే కాకుండా తినటానికి కూడా మహారుచిగా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. ఇంకా లంచ్కి వచ్చేసి నేను బేసిక్ పొటాటో మసాలా కర్రీ చేస్తున్నానండి. దాని గురించి బాణలు పెట్టేసుకున్న 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 3 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నా. ఒక 2 పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఇంకా దీంట్లోనే మనం 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసేసుకుంటాము. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటాము. 1 టీ స్పూన్ నిండా కారం వేసుకుంటామండి. ఇంకా ఇదంతా మంచిగా మనము వేగనిస్తాము కలుపుకుంటూ. కొంచెం ఫ్రై అవుతూ ఉండగా అప్పుడు మనం 1 టీ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటాం. 1 టీ స్పూన్ వెట్ మసాలా ముద్ద వేసుకుంటాము. ఇంక 2 మంచిగా మిక్స్ చేసేసుకుని చక్కగా వేగనిస్తాం అనమాట. 5 మినిట్స్ వరకు మనం వేగనిస్తాము. ఆ ఉల్లిపాయ అంతా కొంచెం ఉడులుతూ ఉండగా ఈలోపు మనము పొటాటోస్ కట్ చేసి పెట్టేసుకుంటామండి. కొంచెం పెద్ద క్యూబ్స్ లానే కొంచెం ఆయిల్ ఇలా కనిపిస్తున్నప్పుడు పొటాటోస్ యాడ్ చేసేసుకుంటాం. యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటాము. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పుదీనా జస్ట్ లైట్గానండి, కొంచెం పుదీనా వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఇది ఉడకడానికి వీలుగా మనము 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసుకుంటాం అనమాట. యాడ్ చేసుకుని మొత్తం కలిపేసుకుని ఇంకా లిడ్ పెట్టేసి కరెక్ట్గా 10 to 15 మినిట్స్ మనం లో టు మీడియం ఫ్లేమ్లో వదిలేస్తామండి. లో ఫ్లేమ్లో మనం ఉడకనిస్తే పొటాటో మంచిగా సాఫ్ట్గా ఉడుకుతుంది అనమాట. 10 to 15 మినిట్స్ పడుతుందండి మనకి కర్రీ ఉడకడానికి. ఆల్మోస్ట్ కర్రీ ఉడికిపోయింది, ఆయిల్ అంతా పైకి సెపరేట్ అయిపోయింది. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.